నిజంగా రాజకీయాల్లో సింగిల్గా వెళ్తే ఆ లెక్క వేరు. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కదా, సింగిల్గా వెళ్తాం మేము సింహం లాంటి వాళ్ళు అది అని. కలిసి వస్తే, కలిసి వెళితే ఆ పడే సుఖం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నిజంగా అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తే కనుక ఆ సభ పెట్టినప్పుడు కూడా, నిన్న కాక మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక భారీ సభ అయితే పెట్టారు ఎక్కడ, తాడేపల్లిగూడెంలో. 2 హెలిప్యాడ్లో 2 హెలికాప్టర్లో వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒక హెలికాప్టర్లో, పవన్ కళ్యాణ్ గారు ఒక హెలికాప్టర్లో. నిన్న కూడా ఆ మంగళగిరి కార్యాలయానికి ఒక హెలికాప్టర్లు తీసుకొచ్చారు, ప్రత్యేక హెలికాప్టర్లో. అంటే ఎంతకుముందు అలాగ ఆయన హెలికాప్టర్లో తిరగలేదా అంటే, ఓకే తిరిగి ఉండొచ్చు, ప్రత్యేక విమానాల్లో కూడా తిరిగారు. కాకపోతే వైసీపీ చేస్తున్న విమర్శలు ఇవే, అటువంటివే చాలా క్లియర్గా పాయింట్అవుట్ చేసి వైసీపీ, ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు చేయడమే కదా రాజకీయం అంటే, అంతకుమించి ఏముంటుంది. కాకపోతే ఆ విమర్శలకు అవకాశం ఇచ్చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటికీ ఆయన ఏదో ప్యాకేజ్ స్టార్ అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వైసీపీ నాయకులు. వాళ్ళకి ఏమైనా తెలుసా నిజంగా ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడు లేదో, ఓకే అది రాజకీయ విమర్శ అని అనుకుందాం. ఇప్పుడు ఆ హెలికాప్టర్లో తిరగడం, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి బైరోడ్ వచ్చి ఆపితే నడిచి వచ్చేసిన వ్యక్తి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, పార్టీ ఆఫీసుకు కూడా హెలికాప్టర్లో రావడం, నిజంగా అంటే ఇటువంటి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది నిజంగా బాబు గారు వెనకుండి ఎంత ఆర్థిక సపోర్ట్ ఇస్తున్నారా పవన్ కళ్యాణ్కి. అందుకనైనా పొత్తు పెట్టుకున్నది, అందుకనైనా 24 స్థానాలు తీసేసుకొని సరిపెట్టేసుకొని జన సైనికులందరినీ నా వెంట నడండి, నా మద్దతుదారులందరూ కూడా నా సమూహం అయితే నేను చెప్పిన మాట వినండి అనేది అందుకనేనా, ఈ సుఖాలు అనుభవించడానికైనా, ఈ భోగభాగ్యాలు అనుభవించడానికైనా నిజంగా ప్యాకేజ్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజంగా సొంత ఖర్చులతో నా దగ్గర డబ్బులు లేవంటారు, కనీసం 50 మందికి భోజనాలు పెట్టే సమర్థత ఉన్న నాయకులు లేరంటారు, మా పార్టీ చాలా బలహీనంగా ఉంది, మేము పోటీ చేసి గెలవలేమని చెప్పి ఆయనే ఒప్పేసుకుంటూ ఉంటారు. ఒక రకంగా ఆయన జుట్టు తీసుకెళ్లి చంద్రబాబు చేతిలో పెట్టేసినట్టు అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. వైసీపీ నాయకులు చేసిన ప్రశ్నించే ప్రశ్నలు ఆ విమర్శలు కరెక్ట్ అని నేను అన్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్యాకేజ్ తీసుకోరు, ఆయన నిజాయితీకి నిలువుటద్దం, నిజాయితీకి క్యారాఫ్ అడ్రస్, కాకపోతే రాజకీయాల్లో విమర్శలు చేయాలి కాబట్టి వీళ్ళు చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఆ అవకాశం నిజంగా వ్యత్యాసం చూస్తే కనిపిస్తుంది. మరి తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాత ఆయన ప్రత్యేక విమానాలు తిరగడం, ప్రత్యేక హెలికాప్టర్లు తిరగడం, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు ఇక్కడ హెలికాప్టర్ వేసుకెళ్తున్నారు విమానాల్లో తిరుగుతున్నారని. మరి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తిరగడం తప్ప అయితే మరి వీళ్ళు చేసేది ఏంటి? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో విభత్సంగా వైసీపీ నాయకులు చేస్తున్న ట్రోల్స్ మామూలుగా లేవు. వైసీపీ సోషల్ మీడియాలో బాగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేస్తున్నారు, అందుకే కలిసారా అనే సారాంశం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.